వేడి తేమ వాతావరణంలో సడన్ గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. అందుకే దాని గురించి అవగాహన పెంచడానికి మన చర్మాన్ని హెల్దీగా ఎలా చూసుకోవాలో చెప్పడానికి ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధులైన మన విజయవాడ డర్మటాలజిస్ట్ డాక్టర్ నీలకంఠ రసనేని గారు మనతో ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్తారా? ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే మన తెలుగులో పర్యాయ పదం తామర అండి. తామర అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిసీజ్ మనకు ఉన్న చర్మ వ్యాధుల్లో. ఎంత కామన్ డిసీజ్ అంటే ఆల్మోస్ట్ మాకు వస్తున్న 50-60 మెంబర్స్ పేషెంట్స్ వాళ్ళు పర్ డే 30 మెంబర్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళే ఉంటారు. అంటే మన పాపులేషన్ డెన్సిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. మాన్సూన్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని ఎలా నివారించొచ్చు? మాన్సూన్ టైంలో టూ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి బట్టలు ఆరకపోవడం, రెండోది ఎండ సరిగా లేకపోవడం వల్ల తడిగా ఉంటది బాడీ మీద కూడా. సో ఈ తడి ఉండడం అనేది ఫంగస్ కి ఒక ఆహారం లాంటిదండి. ఈ తడి ఉంటే ఖచ్చితంగా ఫంగస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో తడి లేకుండా చూసుకోవాలి. పొద్దున్నే కాలేజ్కి వెళ్ళినప్పుడు, జాబ్కి వెళ్ళినప్పుడు హడావిడిగా డ్రెస్ వేసుకొని వెళ్ళడము ఇలాంటిది చేయకూడదు. అలాగే ఎక్కువ సేపు అలానే టెస్ట్ వచ్చి కూర్చోకూడదు అండి. మధ్య మధ్యలో లేచి తిరుగుతూ ఉండాలి. ఇలా చేసుకుంటూ ఉంటే ఎస్పెషల్లీ మాన్సూన్స్ లో బాడీ ఆరుతుందండి. ఫంగస్ ఒకరి నుంచి ఒకరికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. లాంగ్ టర్మ్ లో యాంటీ ఫంగల్ మందులు వేసుకోవడం సేఫేనా? లాంగ్ టర్మ్ లో ఏ టాబ్లెట్స్ అయినా గానీ తీసుకోవడం సేఫ్ కాదండి. అలానే యాంటీ ఫంగల్స్ కూడా, ఏదో షుగర్ బీపీ టాబ్లెట్స్ అనుకోండి, అవి ఎప్పుడు లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి. కొంతమందిలో యంగ్ ఏజ్ లో షుగర్ కూడా ఎక్కువ రోజులు ఇవ్వరు కదా, కొన్ని డేస్ తర్వాత ఆపేస్తారు. బట్ ఫంగస్ అలా కాదండి. ఫంగస్ ఎప్పుడైనా గానీ మాక్సిమం 1 మంత్ 1.5 మంత్ కోర్స్ కరెక్ట్ గా వాడితే తగ్గిపోతుందండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకుంటే 1 మంత్ 1.5 మంత్ లో టాబ్లెట్స్ వాడేస్తాం, అయిపోతుందండి. వేడి తేమ వాతావరణంలో సడన్ గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. అందుకే దాని గురించి అవగాహన పెంచడానికి మన చర్మాన్ని హెల్దీగా ఎలా చూసుకోవాలో చెప్పడానికి ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధులైన మన విజయవాడ డర్మటాలజిస్ట్ డాక్టర్ నీలకంఠ రసనేని గారు మనతో ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. యాంటీ ఫంగల్ మందులని ఎంత కాలం వరకు వాడచ్చు? క్రీమ్స్ అయితే జనరల్లీ 3-4 మంత్స్ వరకు వాడుతూ ఉండాలండి. టాబ్లెట్స్ అనేటివి మాత్రం డిపెండింగ్ ఆన్ దేర్ బాడీ. ఇప్పుడు ఫర్ సపోజ్ 100 kgs బాడీ వెయిట్ ఉండే వాళ్ళకి ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వెయిట్ ఉంటారు, బటక్స్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల బై డిఫాల్ట్ స్వెట్టింగ్ ఎక్కువ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ స్వెట్టింగ్ వచ్చినప్పుడు, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఇంకా ఎక్కువ ఫంగస్ వస్తుంది. అలాంటి వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు 60 kgs ఉన్నారనుకోండి, వాళ్ళ డోస్ ఆఫ్ టాబ్లెట్స్ వీళ్ళకి సరిపోవండి. సో అట్లా డోస్ కూడా పెంచి వాడాల్సి వస్తుంది. సో అలా వాడినప్పుడు 1 మంత్ మాక్సిమం 1.5 మంత్. ఫంగల్ ఫ్రీ ఇండియా 3.0 హెల్దీ ఇండియా కోసం ప్రజాహితార్థం జారీ. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్తారా? ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే మన తెలుగులో పర్యాయ పదం తామర అండి. తామర అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిసీజ్ మనకు ఉన్న చర్మ వ్యాధుల్లో. ఎంత కామన్ డిసీజ్ అంటే ఆల్మోస్ట్ మాకు వస్తున్న 50-60 మెంబర్స్ పేషెంట్స్ వాళ్ళు పర్ డే 30 మెంబర్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళే ఉంటారు. అంటే మన పాపులేషన్ డెన్సిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. మాన్సూన్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని ఎలా నివారించొచ్చు? మాన్సూన్ టైమ్ లో టూ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి బట్టలు ఆరకపోవడం, రెండోది ఎండ సరిగా లేకపోవడం వల్ల తడిగా ఉంటది బాడీ మీద కూడా. సో ఈ తడి ఉండడం అనేది ఫంగస్ కి ఒక ఆహారం లాంటిదండి. ఈ తడి ఉంటే ఖచ్చితంగా ఫంగస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో తడి లేకుండా చూసుకోవాలి. పొద్దున్నే కాలేజ్కి వెళ్ళినప్పుడు, జాబ్కి వెళ్ళినప్పుడు హడావిడిగా డ్రెస్ వేసుకొని వెళ్ళడము ఇలాంటిది చేయకూడదు. అలాగే ఎక్కువ సేపు అలానే టెస్ట్ వచ్చి కూర్చోకూడదండి. మధ్య మధ్యలో లేచి తిరుగుతూ ఉండాలి. ఇలా చేసుకుంటూ ఉంటే ఎస్పెషల్లీ మాన్సూన్స్ లో బాడీ ఆరుతుందండి. ఫంగస్ ఒకరి నుంచి ఒకరికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. లాంగ్ టర్మ్ లో యాంటీ ఫంగల్ మందులు వేసుకోవడం సేఫేనా? లాంగ్ టర్మ్ లో ఏ టాబ్లెట్స్ అయినా గానీ తీసుకోవడం సేఫ్ కాదండి. అలానే యాంటీ ఫంగల్స్ కూడా, ఏదో షుగర్ బీపీ టాబ్లెట్స్ అనుకోండి, అవి ఎప్పుడు లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి. కొంతమందిలో యంగ్ ఏజ్ లో షుగర్ కూడా ఎక్కువ రోజులు ఇవ్వరు కదా, కొన్ని డేస్ తర్వాత ఆపేస్తారు. బట్ ఫంగస్ అలా కాదండి. ఫంగస్ ఎప్పుడైనా గానీ మాక్సిమం 1 మంత్ 1.5 మంత్ కోర్స్ కరెక్ట్ గా వాడితే తగ్గిపోతుందండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకుంటే 1 మంత్ 1.5 మంత్ లో టాబ్లెట్స్ వాడేస్తాం, అయిపోతుందండి.